అస్సలం అలాక్ వరమూల వర్కజుబుల్లాని సైతానీ రజీం బిస్మిల్లా రహమాని రహీమ్ ఖురాన్ హదీసులు ఇస్లాం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము తెలుగు బుకారిలో ఈరోజు మనం ప్రవక్త మొహమ్మద్ సల్లహులస్ గారి యొక్క శిష్యుల్లోని ఒక శిష్యులైనటువంటి కబాబ్ బిన్ అరత్ రజుల్లా గారి గురించి తెలుసుకోబోతూ ఉన్నాము ధరణి తారలు ఆధారంగా ముందుగా నేను శాపగ్రస్తులైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లాహాయాన్ని పెడుకుంటూ ఉన్నాను ఆమీన్ మక్కాలో ఉమ్మే అన్సార్ అనే ఓ మహిళ ఒక బానిసను కొనడానికి మార్కెట్కి వెళ్ళింది అక్కడ కొందరు బాల బానిసలు కూడా ఉన్నారు వారిలో ఉమ్మే అన్సార్ దృష్టి ఒక బాలుడిపై పడింది ఆ బాలుడి ముఖంలో సత్యసన్నత నిజాయితీ తెలివితేటలు ఇలాంటివి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అందుకే ఆమె వెంటనే వ్యాపారికి డబ్బు చెల్లించి ఆ అబ్బాయిని కొనుక్కొని వెళ్ళిపోయింది దారిలో ఉమ్మే అన్సార్ పేరు ఊరు అడిగితే అతను తన పేరు కబాబ్ బిన్ అరత్ అని తాను నజద్ నివాసిని అని చెప్పాడు అప్పుడు ఆమె నువ్వి దోపిడీగాళ్లకు ఎలా చిక్కావు బాబు అని అడిగింది కబాబ్ బిన్ అరత్ తన బాధ మయగాథ అంతా కూడా చెబుతూ ఉన్నాడు ఒకసారి మా ఊరిపై ఓ తెగవాళ్ళు అకస్మాత్తుగా దాడి చేసి మా ఆస్తిపాస్తుల్ని స్త్రీలను పిల్లలను పట్టుకెళ్ళారు ఆ పిల్లలతో పాటు నేనో పట్టుబడ్డాను ఆ తర్వాత నేను అనేక మంది చేతులు మారి చివరికి ఇక్కడ మక్కాకు చేరుకున్నాను ఇప్పుడు మీ చేతిలోకి వచ్చాను అని ఇలా ఆ యొక్క కబ్బాబి నారతో తన యొక్క గాథను చెప్పుకుంటూ పోయాడు ఉమ్మే అన్సార్ గారు ఆ బాలుడికి ఆయుధ తయారీ కళ నేర్పించి అతని ద్వారా డబ్బు సంపాదించే ఉద్దేశంతో అతన్ని ఓ కమ్మరి దగ్గరకు పంపించింది కబ్బాబ్ కొద్ది కాలంలోనే ఆయుధ తయారీ కళలో మంచి నైపుణ్యం సంపాదించాడు అప్పుడు ఉమ్మే అన్సార్ ఒక దుకాణం అద్దెకు తీసుకొని ఆయుధ తయారీకి కావలసిన పనిముట్లు ఇతర సామాగ్రి కొని కబాబుకు అప్పగించింది ఈ విధంగా ఉమ్మే అన్సార్ బానిస ద్వారా బాగా డబ్బు సంపాదించడం ప్రారంభించింది కబ్బాబ్ బిన్ అరత్ కొన్నాళ్లలోనే ఆయుధ తయారీ కళలో ప్రసిద్ధి చెందాడు పైగా అతను నిజ నిజాయితీపరుడు పరుడు కూడా అందువల్ల అతని దగ్గర ఖడ్గాలు కొనడానికి జనం అత్యధిక సంఖ్యలో రాసాగారు ఆనాడు హిజ్రి శకంలో అయితే మరోవైపు కబ్బాబుకు అరబ్ సామాజిక జీవితం ఇంకా నచ్చలేదు ముఖ్యంగా ప్రతి చిన్న విషయానికి ఏళ్ళ తరబడి యుద్ధాలు చేసుకోవడం స్వేచ్ఛ పరుల్ని బలవంతంగా బానిసలుగా మార్చడం వారిని సంతోషంలో వారిని సంతలో సరుకులుగా అమ్మివేయడం ఇలాంటి అనేక అకృత్యాలు అసలు ఇంకా ఆయనకు నచ్చలేదు ఇలాంటి అరబ్బుల యొక్క ఇటువంటి కొన్ని పద్ధతులు ఆయనకు నచ్చలేదు ఈ అజ్ఞానాంధకారం పోయి అరబ్బుల జీవితాల్లో వెలుగు ఎప్పుడొస్తుందో అని అతను తరచూ ఆలోచిస్తూ ఉండేవాడు కొన్నాళ్లకు ఆ వెలుగు రానే వచ్చింది అరబ్బుల చీకటి బ్రతుకుల్లో జ్ఞానకాంతి నింపే కరదీపిక వచ్చింది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలస్సలం ఆ కరదీపిక తీసుకుని పరిసరాలను ప్రకాశవంతం చేయడం ప్రారంభించారు అప్పుడు కబాబ్ బిన్ అరత్ నేరుగా దైవ ప్రవక్త అల్లా యొక్క ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలస్లం గారి యొక్క సన్నిధికి పోయి ఆయన సందేశాన్ని విన్నాడు దాంతో ఆయన హృదయం జ్యోతిర్మయమైంది వెంటనే ఆయన కల్మ సద్వచనం చదివి అల్లా ఇలాహ ఇల్లల్లాహు వా అషద్ వన్ ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు అంటే అల్లహ తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు కారు అని నేను సాక్ష్యమిస్తూ ఉన్నాను ప్రవక్త ముహమ్మద్ సల్లాహల్ అల్లాహ్ ప్రవక్త అని అల్లా యొక్క దాసుడు అని నేను సాక్ష్యమిస్తూ ఉన్నాను అని ఆయన యొక్క సద్వచనం కల్మా చదివి ఇస్లాం స్వీకరించడం జరిగింది హజరత్ కబ్బాబ్ రజల్లా గారు తన ఇస్లాం స్వీకార విషయం రహస్యంగా ఉంచలేదు అందువల్ల అది త్వరలోనే బయటకు పొక్కింది ఆ సంగతి ఉమ్మే అన్సార్కు కూడా తెలిసింది దాంతో ఆమె కబ్బాబ్ గారి మీద కారాలు మిరియాలు నూరింది వెంటనే ఆమె తన సోదరుడు సభాను మరికొందరు యువకుల్ని తీసుకుని దుకాణంలో పనిచేస్తున్న కబ్బా రజల్లా గారి దగ్గరికి వెళ్ళింది సభ హజరత్ కబ్బాబ్ రజల్లా గారి వైపు ఉరిమి చూస్తూ కబాబ్ నువ్వు మన ధర్మం మన తాత ముత్తాతల ధర్మం వదిలి మతభ్రష్టుడు అయ్యావని నాకు తెలిసింది నిజమేనా అని అడిగారు లేదు నేను భ్రష్టుని మతభ్రష్టు మార్గం తప్పలేదు నేను మీరు తయారు చేసుకుని నమ్ముతున్న వాటిని బహురా బహుదార బహు ఆరాధనని వదిలి సర్వలోక ప్రభు అయిన ఏకేశ్వరుడిని విశ్వసించాను మహానీయ మొహమ్మద్ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క ప్రవక్త మహమ్మద్ అస్లం గారు ఆ అల్లాహ యొక్క సృష్టికర్త యొక్క ప్రవక్త అని ఆయన దాసుడు అల్లా యొక్క దాసుడు అని నేను సాక్ష్యం ఇచ్చాను అని కబ్బా బ్రజల్లా గారు చెప్పేశారు ఈ మాటలు వినగానే సభ అతని యొక్క మిత్రముఖం ఒక్కసారిగా హజరత్ కబ్బాబ్రజిల్లా గారిపై విరుచుకుపడి పిడుగుద్దులతో ఆయన పళ్ళు హోనం చేసేశారు ఆయన్ని కింద పడేసి కాళ్ళతో తొక్కి కసి తీర్చుకున్నారు దాంతో కబ్బాబ్ రజిల్లా గారి యొక్క దేహం రక్త రక్తసిక్తమై స్పృహ కోల్పోయారు ఆయన నిజాన్ని నిర్భయంగా వ్యక్తపరచడం విన్నటువంటి ఇతర ముస్లింలు కూడా ధైర్యం చేసి తమ నూతన విశ్వాసాన్ని బహిరంగపరచడం మొదలుపెట్టారు దాంతో వారు కూడా బహుదైవారాధకుల దౌర్జన్యాలకు గురయ్యారు మక్కా బహుదైవ ఆరాధకులు ఇస్లాం ప్రచారం నుండి ప్రవక్త మొహమ్మద్ సల్ల్లాహు అసం గారును అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ అవేమీ ఫలించకపోవడంతో ఆయన అనుచరులపై ఆయన శిష్యులపై ఆయన సహబాలపై దాడులు చేయడం మొదలుపెట్టారు ఈ పని కోసం వారు ఇతర తెగలను కూడా కలుపుకున్నారు దాంతో ముస్లింలపై గొప్ప విపత్తు వచ్చిపడింది ముఖ్యంగా పేద ముస్లింలు దుర్భర దౌర్జన్యకాండకు గురయ్యారు కొందరు అవిశ్వాసులు వారిని కొరడాలతో కొట్టి హింసించసాగారు మరికొందరు వారి శరీరాల మీద వాతలు పెడుతున్నారు ఇంకా కొంతమంది వారిని నీళ్ళల్లో ముంచి ఊపిరాడకుండా చేస్తూ ఉన్నారు ఇక బానిసలుగా ఉన్న ముస్లింలపై జరుగుతున్న అగత్యాయుల అగత్యాయుల అగ అఘాయిత్యాలైతే చెప్పనవసరం లేదు గుక్కెడు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా చీకటి కొట్లలో బంధించి ఆ తర్వాత మండుటండలో చురచురకాలి ఇసుక తిన్నెల మీద పడేసి ఈడుస్తూ వారిని రకరకాలుగా హింసిస్తూ ఉన్నారు భూమి ఆకాశాలు రోధిస్తున్నా మానవత్వం నెత్తి నోరు కొట్టుకుంటున్నా ఈ కిరాతుకుల గు రాతి గుండెల్లో కనికరం కాస్త అయినా కలగడం లేదు ఈ హింసా దౌర్జన్యాలు చూసి కొందరు ముస్లింలు తమ విశ్వాసాన్ని లోపలే లోపలే దాచుకుంటూ ఉన్నారు అయితే సత్య ధర్మాన్ని నమ్మి దాని ప్రకారం నడుచుకునే దృఢ మనస్కులు సహన స్థైర్యాలతో శత్రువుల దౌర్జన్యాలను తట్టుకుంటూ ఇస్లామీయ ఉద్యమంలో పురోగమిస్తూ ఉన్నారు కొంతమంది బయటకు చెప్పుకుంటున్నారు కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు కొంతమంది ఎదురుగిస్తూ ఉన్నారు కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు అలాంటి సాహసవంతులలో హజరత్ కబాబ్ రజిల్లా గారు కూడా ఉన్నారు ఈయన ఉమ్మే అన్సార్ యొక్క బానిస ఉమ్మే అన్సార్ ఇనుపకడ్డీ కాల్చి తరచుగా కబ్బాబ్ర గారి తల మీద వాతలు పెట్టి మరీ బాధిస్తూ ఉండేది ఒకసారి ఆమె బొగ్గులు కాల్చి వాటిపై కబ్బా కబ్బాబ్రజిల్లాగారిని వెల్లికిలా పండుకోబెట్టింది ఆ వేడికి కబ్బా గారి యొక్క శరీరం ఖాళీ చిట్లిపోయింది చివరికి చిట్లిన దేహం నుండి కారిన ద్రవంతో నిప్పులు చల్లారాయి అక్బర్ అల్లాక్బర్ అక్బర్ ఫక్బర్ అక్బర్ ఈ బాధలు భరించలేక ఆయన ఒకరోజు ప్రవక్త మొహమ్మద్ సల్లహాహు అసంగారితో తన కష్టాలు చెప్పుకోవడానికి అరబ్ దేశంలో మక్కా నగరంలో కిబ్లాగా ఉన్నటువంటి కాబా ఆలయం మస్జిద్ దగ్గరికి వెళ్ళటం జరిగింది ఆ కాబా ఆలయానికి వెళ్ళారు అప్పుడు అక్కడ ప్రవక్త మొహద్ సస్లాం గారు కాబా గోడకు ఆనుకొని కూర్చుని ఉన్నారు అల్లాహక్బర్ మొహమ్మద్ సుస్లం గారు కాబా యొక్క గోడకి ఆనుకొని కూర్చుని ఉన్నారు అప్పుడు ఈ యొక్క కబ్బా బ్రజల్లా గారు అక్కడికి వెళ్ళి అల్లా యొక్క ప్రవక్త మా కోసం దైవాన్ని ప్రార్థించండి ప్లీజ్ అన్నారు హజరత్ కబ్బా బ్రజల్లా గారు ఈ మాట విన వినగానే మొహమ్మద్ సస్లం గారి యొక్క ముఖం కోపంతో జేవురించింది ఒక్కసారిగా ఆయన కదిలి నిఠారుగా కూర్చున్నారు ఏమిటి మీపై కష్టాలు వచ్చిపడ్డాయా గత కాలంలోని విశ్వాసులపై మీకంటే ఘోరమైన కష్టాలు వచ్చిపడ్డాయి తెలుసా వారిలో ఒకరిని నేలలో గుంట తవ్వి అందులో కూర్చోబెట్టి అతని తల మీద రంపం పెట్టి చీల్చివేయడం జరిగింది మరొకరిని ఇస్లాం నుండి మరల్చడానికి అతని కీళ్ళలోకి ఇనుప దువ్వెనలు గుచ్చి లాగివేయడం జరిగింది అల్లా యొక్క సాక్షిగా ఈ పని ఎట్టి పరిస్థితిలోనూ నెరవేరుతుంది చివరికి ఒక స్త్రీ విలువైన నగలు ధరించి సనా నుండి హజ్రే మౌత్ వరకు నిర్భయంగా ప్రయాణం చేస్తుంది అప్పుడు ఆమె మనసులో అల్లా యొక్క భయం తప్ప మరెవ్వరి భయము ఉండదు అన్నారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వల్సమ్ గారు ఒక భవిష్యవాణి గురించి చెప్తూ ఇక్కడ ఆ తర్వాత ఆయన అల్లా కబ్బాబుని కాపాడు అని అల్లాహ్ని ప్రార్థించారు ఆ మీన్ అల్లాహు అక్బర్ అలహద్దుల్లా ఈ ప్రార్థన ఫలితాన్ ఫలితాన్ని ఇచ్చింది ఉమ్మే అన్మార్ తలలో ఏదో రోగం పుట్టి ఆమెను తీవ్రంగా బాధించడం మొదలుపెట్టింది వైద్యులు ఆమెను పరీక్షించి ఇనుపచువ్వ ఎర్రగా కాల్చి తల మీద వాత పెడితే రోగం నయమవుతుందని చెప్పారు శిరోబాధ భరించలేని ఉమ్మే అన్మార్ అలాగే చేయించుకుంది దాంతో ఉమ్మే అన్మార్ హజరత్ కబ్బా బ్రజల్లా గారు పెట్టిన బాధలకు విరుగుడయి ఆమె శాశ్వతంగా మృత్యుకూరల్లోకి పోయింది ఆమె మరణించింది హజరత్ కబ్బాబ్ రజల్లా గారు మదీనా వలసపోయిన తర్వాత అల్లా యొక్క ప్రవక్త ప్రవక్త మొహమ్మద్ సల్లహు వలసంగ్ గారితో కలిసి బదర్ యుద్ధంలో ఉహుద్ యుద్ధంలో ఇలాంటి అనేక యుద్ధాలలో హజరత్ కబ్బాబ్ రజల్లా గారు ప్రవక్త మహమ్మద్ సంగన్ గారితో కలిసి పాల్గొన్నారు ఆయన తొలి నలుగురు శ్రేయస్కర ఖలీఫాల కాలం వరకు కూడా జీవించి ఉన్నారు అల్లాహ్ అక్బర్ వారి కాలంలో ఆయన ఎంతో గౌరవ మర్యాదలతో జీవితం కూడా గడిపారు ఉమర్ ఫారూక్ రజల్లా గారి పాలనా కాలంలో ఒకసారి కబ్బాబ్ బిన్ అరత్ రజల్లా గారు ఏదో పని మీద ఆయన దగ్గరకు వచ్చారు అప్పుడు ఖలీఫా ఉమర్ ఫారూక్ రజల్లా గారు ఆయన్ని ఎంతో గౌరవించి ఉన్నతాసనంపై కూర్చోబెట్టారు ఆ సందర్భంలో ఆయన కబాబ్ బిలాల్ తర్వాత ఈ ఆసనం మీద కూర్చునే అర్హత నీకు తప్ప మరెవరికీ లేదు అని అన్నారు తర్వాత ఆయన అవిశ్వాసల చేతుల్లో అనుభవించిన బాధలన్నిటి బాధలన్నిటిలో అత్యంత దుర్భరమైన బాధ నీవు ఏది అనుభవించావు అని అడిగారు హజరత్ కబాబ్ రజల్లా గారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మొదట్లో కాస్తంత నిరాకరించారు కానీ ఉమర్ ఫారూక్ రజల్లా గారు పట్టుబట్టడంతో ఆయన వంటి మీద చొక్కా పైకెత్తి వీపు చూయించారు అల్లాహ్ అక్బర్ ఖలీఫా ఉమర్ ఫారూక్ రజల్లా గారు ఆయన వీపు మీద ఎర్రటి వాతల మచ్చలు చూసి ఆశ్చర్యపోతూ ఈ మచ్చ ఈ మచ్చలు ఎలా ఏర్పడ్డాయి అని అడిగారు దానికి కబ్బా బ్రజల్లా గారు సమాధానమిస్తూ ఏమన్నారంటే ఒకరోజు అవిశ్వాసులు అగ్ని రాజేసి నిప్పులు తయారు చేసి తర్వాత నా బట్టలు ఊడదీసి నన్ను ఆ నిప్పులపై పండుకోబెట్టి ఈడ్చారు దాంతో నా వీపులోని మాంసం కాలిపోయి ఎముకలు మాత్రమే మిగిలాయి చివరిలో నా శరీరం నుండి వెలువడిన కొవ్వు ఆ నిప్పును ఆర్పివేసింది అల్లాహు అక్బర్ ఈ యొక్క సంఘటనని ఉమర్ ఫారూక్ రజల్లా గారికి చెప్పారు హజరత్ కబ్బాబ్ రజుల్లా గారు హజరత్ కబ్బాబ్ రజుల్లా గారు మొదట్లో ఎంతో దారిద్ర్యం అనుభవించారు అయితే తన జీవిత కాలంలో ఆయన గొప్ప ధనికుడయ్యారు అయితే ఆ సిరి సంపదల్ని పేదలు అవసరార్థులు తీసుకోవడానికి వీలుగా వాటిని ఆయన తన ఇంట్లోని ఓ గదిలో పెట్టి దానికి తాళం వేయకుండా ఎవరిని కాపలా కూడా ఉంచకుండా వదిలేశారు అయినప్పటికీ ఈ సిరి సంపదల కారణంగా రేపు పరలోకంలో తాను పట్టుబడిపోతానేమోనని ఆయన భయపడుతూ ఉండేవారు హజరత్ కబ్బాబురా జిల్లా గారు తన జీవిత చివరి చరమ గడియల్లో కంటతడి పెడుతూ ఉంటే ఈ దుఃఖానికి కారణం ఏమిటి అని అడిగారు కొందరు మిత్రులు దానికి ఆయన ఏమన్నారంటే నా స్నేహితుల్లో అనేక మంది తమ సదాచరణకు ఇహలోకంలో ఎలాంటి ప్రతిఫలం పొందకుండా పరలోకానికి వెళ్ళిపోయారు కానీ నేను పెద్ద ఎత్తున ధనరాశలు ఉంచుకొని ఇంకా బ్రతికే ఉన్నాను ఈ ధనం నా సదాచరణకు ఇహలోక ప్రతిఫలం అవుతుందేమోనని నేను భయపడుతూ ఉన్నాను అని చెప్పారు హజరత్ కబ్బాబ్ బిన్ అరత్ రజల్లా గారు చనిపోయినప్పుడు ఖలీఫా అలీ ముర్తుజా రజల్లా గారు ఆయన యొక్క అంత్యక్రియల్లో పాల్గొని జనాజాలో పాల్గొని ఆయన పరలోకక్షేమం కోసం దైవాన్ని కూడా ప్రార్థించారు అల్లాహ్ అక్బర్ ఒక ఖలీఫా ఇలా సహబాలు ఆనాడు చరిత్రలో అనేక త్యాగాలు చేశారు అనేక బాధలకి ఒడిదుడుకులకి ఓర్చుకున్నారు ఇస్లాం పరిచయ ప్రారంభంలో ఆ ఈనాటి యుగంలో నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను అల్లాహ ఇబ్రాహీం అల సంగారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మొత్తపై శాంత సౌక్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లహా వాళ్ళ సంఘారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మొత్తపై శాంత సూక్యాలను కురిపించి మకామి ము మహమ్మద్ ప్రవక్త గారిని వారసున చేసి అంతిమ దిన అసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ వస్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమెన్ అల్లా మీ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్హ్ వలం గారి యొక్క శిష్యులు సహబాలు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి నమాజులు వారు పడ్డటువంటి ఇబ్బందులు వారు చేసినటువంటి సదుకా కారాతలు జకాతులు హజ్జుమ్రాలు దానధర్మాలు పనులు ప్రార్థనలు ఆరాధనలు ఉపవాసాలు అన్నిటినీ స్వీకరించండి వల్ల వారి ద్వారా జరిగిన తప్పులను క్షమించండి వల్ల వారికి వారి కుటుంబ సభ్యులకి వారి వంశస్థులకి ఇహలోకంలో సమాధి జీవితంలో పరలోకంలో అన్ని విధాలుగా మీ యొక్క సహాయ సహకారాలు అందించడం వల్ల మీరు సృష్టిలో సృష్టించిన అన్ని ఆగడాల నుంచి వారిని మమ్మల్ని కూడా ఇహలోకంలో సమాధి జీవితంలో పరలోకంలో కూడా రక్షించండి వల్ల మందరి యొక్క పాపాలను కూడా క్షమించండి వల్ల అలా మీరు ప్రవక్త మొహద్ సో అస్లం గారు ద్వారా ఏదైతే కురాన్ మరియు అదన మాకు అందించారో వాటిని మేము తెలుసుకొని నేర్చుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల మా యొక్క పాపాలను క్షమించండి వల్ల మాకు సహాయం చేయండి వల్ల అలా మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు అందించేందు వల్ల అలా ముఖ్యంగా వల్ల ప్రతిరోజు ఐదు నమాదులు చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఐ మీన్